నమస్కారం. ఎక్స్ప్రెస్ భక్తి టీవీకి స్వాగతం. హిందూ మతంలో గణేశుణ్ణి విఘ్నహర్త అని కూడా అంటారు. విజయుడు తనను కొలిచే ప్రతి భక్తుణ్ణి ప్రతి కోరికను తీరుస్తాడు. విఘ్నేశ్వరుణ్ణి చిత్తశుద్ధితో పూజిస్తే భక్తుల కష్టాలు బాధలు తొలగిపోతాయి. గణేశుణ్ణి పూజించకుండా ఏ శుభకార్యము పూర్తి కాదు. గణపతిని పూజించకపోతే ఏ దేవుడి పూజ చేసినా కూడా అసంపూర్ణమే. అందుకే బుధవారం వినాయకుని పూజకు మరింత విశిష్టత ఉంది. ఆచార వ్యవహారాలతో ఈ రోజు పూజలు చేస్తే గణపతి త్వరగా భక్తులకు ప్రసన్నం అవుతాడు. గణపతిని త్వరగా ప్రసన్నం చేసుకోవడానికి అనేక మంత్రాలు ఉన్నాయి. బుధవారం నాడు భక్తుడు నిండు హృదయంతో జపిస్తే అన్ని కష్టాలు తొలగిపోతాయి. వినాయకుణ్ణి ప్రసన్నం చేసుకునే మంత్రాలను ఒకసారి చూద్దాం. తాంత్రిక గణేష మంత్రం. గ్లాం గౌరీ కుమారుడు వక్రతుండ గణపతి గురువు గణేష్. గ్లాం గణపతి సిద్ధభర్త నా పన్ను దూరంగా ప్రతిక్రియ. బుధవారం తెల్లవారుజామున శివుడు మాతా పార్వతి గణపతిని పూజించిన తరువాత ఈ పవిత్ర మంత్రాన్ని 108 సార్లు జపించాలని శాస్త్రంలో పేర్కొన్నారు. ఈ మంత్రాన్ని పఠించడం వలన జీవితంలోని అన్ని కష్టాలు తొలగిపోతాయి. ఒక విషయం గుర్తుంచుకోండి, ఈ మంత్రాన్ని జపించేటప్పుడు సంపూర్ణ సాత్వికతను కొనసాగించాలి. అలాగే మాంసాహారం మద్యం కోపానికి దూరంగా ఉండాలని గుర్తుంచుకోవాలి. గణేష్ గాయత్రి మంత్రం. ఏకదంతాయ ధీమహే వక్రతుండాయ ధీమహ తనో బుద్ధో ప్రచోదయాత్. బుధవారం నాడు ఈ మంత్రాన్ని పఠిస్తే కోరిన కోరికలు తీరతాయి. అయితే ఈ మంత్రాన్ని 108 సార్లు 11 రోజులు పఠించాలి. ఇలా చేయటం వల్ల జీవితంలోని సమస్యలన్నీ తొలగిపోతాయి. గణేష్ కుబేర మంత్రం. ఓం నమో గణపతి ఏ కుబేర ఏకాద్రికో ఫట్ స్వాహ. బుధవారం నాడు ఒక వ్యక్తి ఈ గణేష్ కుబేర మంత్రాన్ని జపిస్తే ఈ మంత్రం ప్రభావంతో జీవితంలో డబ్బుకి సంబంధించిన అన్ని సమస్యల నుండి విముక్తి పొందుతాడు. కొంత సంపద వనరులు కూడా కలుగుతాయి. మరిన్ని వీడియోల కోసం ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఎక్స్ప్రెస్ భక్తి ఛానల్ని.